వెల్కమ్ టు సింటి తెలంగాణ. ముందుగా మీకు అందరికీ క్షణార్థులు. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆరోగ్యానికి ఎంతో మంచిదైన నువ్వు పల్లీల లడ్డూని టేస్టీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. ముందుగా ఒక కడాయిలోకి సన్న ఉప్పును వేడి చేసుకొని, ఉప్పు వేడయ్యాక అందులోకి ఒక కప్పు పల్లీలను వేసుకొని వేయించుకోవాలి. ఇలా ఉప్పులో వేయించుకోవడం వల్ల మనకి పల్లీలు అనేవి తెల్లగా వస్తాయి, మాడిపోకుండా ఉంటాయి. తర్వాత ఇలా ఉప్పుని పల్లీలను వేరు చేసుకోవాలి. ఉప్పు తీసేస్తే మనకి ఉప్పు అనేది తెలియదు. ఇప్పుడు ప్యాన్లో ఒక కప్పు నువ్వులను వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. మంట ఎక్కువ పెట్టుకోకుండా ఫ్రై చేసుకుంటేనే మంచిది నువ్వులకి, ఎందుకంటే ఇవి చిన్న చిన్నగా ఉండడం వల్ల మాడిపోతాయి. ఇలా కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఒక గిన్నెలోకి 2 కప్పుల బెల్లాన్ని తీసుకొని 1/2 కప్పు నీళ్ళు వేసుకున్నాక స్టవ్ పైన పెట్టి పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో పాకం వచ్చిందా లేదా అని కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా పాకం రాలేదు. ఇంకో పద్ధతిలో ఒక ప్లేట్లో నీళ్ళు తీసుకొని అందులో ఇలా కొద్దిగా బెల్లం వేసుకుంటే అది ఉండలాగా అయితే మనకి పాకం వచ్చినట్టు. ఇంకో 5 నిమిషాలు ఉడికించుకోవాలి. పాకం వచ్చాక అందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు నువ్వులను వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 చెంచా ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. ఇలా వేసుకున్నాక ఒక ప్లేట్లోకి కొద్దిగా నెయ్యి రాసి ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ప్లేట్లో వేసుకోవాలి. ఇలా నెయ్యి రాయడం వల్ల మనకి ప్లేట్ కంటకుండా ఉంటుంది. ఇది కొద్దిగా చల్లబడ్డాక ఇందులోకి 2 చెంచాల నెయ్యి వేసుకోవాలి. లడ్డూలోకి నెయ్యి లేకపోతే అంత బాగోదు. సో ఇలా నెయ్యి వేసుకున్నాక చేతికి కొద్దిగా నూనె రాసుకొని, నూనె కానీ నెయ్యి కానీ రాసుకొని ఇలా చిన్న చిన్న ఉండలుగా కట్టుకుంటే సరిపోతుంది. హెల్త్కి కూడా చాలా మంచిది నువ్వులు పల్లీలు. ఇలా వారానికి ఒకసారి కూడా తీసుకోవచ్చు. ఈ సీజన్లో తీసుకుంటే ఇంకా మంచిది. మన లడ్డూలు రెడీ. మీకు కానీ ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.